తదుపరి 31వ తేదీ జన్మించినటువంటి వారి యొక్క మానసికమైనటువంటి లక్షణాలు గ్రహాధిపతి రాహుకి జపాలు చేయించడం కానివ్వండి, అలాగే తర్పణం వదలడం, అలాగే మినుగుల దానం ఇవ్వడం, అలా చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తయ్యేటటువంటి అవకాశం, ఆర్థికమైనటువంటి లాభాలు చేకూరేటటువంటి అవకాశం. శనివారం నాడు కనుక సన్నిహితులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఏదైనా వ్యాపార వ్యవహారాలని సంప్రదించి చేస్తే కనుక ఊహించినటువంటి విజయాన్ని పొందేటటువంటి అవకాశం. న్యాయ మార్గంలో వీళ్ళు ఏదైనాటటువంటి సాధించగలరు, అలాగే వేరే మార్గంలోకి వెళితే మిగిలేది మహా నష్టమే అని తెలుసుకుంటారు. ముఖ్యంగా నల్లని దుస్తులు ధరించి రావాల్సి వస్తే కనుక ధనం విషయంలో ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఈ దుస్తులు ధరించి వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పదే పదే చేసేటటువంటి ప్రయత్నాల్లో మహాసౌఖ్యాలను కూడా వీళ్ళకి తెలుసుకుంటారు, పొందుతారు. అలాగే ఆధారపడే తత్వంతో ఉంటారు. ఎప్పుడూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడే వారి యొక్క అసలు టాలెంట్ అనేది బయట పెడుతూ ఉంటారు. సీరియస్గా సిన్సియర్గా ఉంటారు. అలాగే కొంచెం అసహనంగా ఉండగలిగితే, ఏ కార్యంలోనే సహనంగా ఉండగలిగితే కనుక ఏ కార్యంలోనైనా సరే విజయం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధైర్యవంతులు, సున్నితమైనటువంటి మనస్థులు, అలాగే మొదటి మనస్తత్వం ప్లస్ అయితే రెండవది ఆర్థికంగా నష్టం తెచ్చిపెడుతూ ఉంటుంది. ఊహల్లో విహరించడం కాకుండా వాస్తవంగా కూడా ఆలోచిస్తారు, వాస్తవాలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. విహారయాత్రలు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, అధికంగా వీళ్ళు ఇష్టపడేటటువంటి అవకాశం ఉంది. ఈ 31వ తేదీ వారి యొక్క మానసికమైనటువంటి లక్షణాలు ఇవి. ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వచ్చినటువంటి మానసికమైనటువంటి లక్షణాలు ఆ యొక్క శారదాదేవి అనుగ్రహంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. శుభం భూయాత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.